మరి ఎలా వచ్చారో వాళ్ళకే తెలియాలి, ఎంత కష్టపడి వచ్చారో వాళ్ళకే తెలియాలి. ఆ కష్టానికి నేను వాడికి ఎంత మూల్యం ఇచ్చినా రుణం తీరదు. నేను ఎంత మూల్యం ఇచ్చినా రుణం తెచ్చేదంటే వాళ్ళు ప్రకృతిని కూడా కాదని ఇంకా తిరుపతిలో తిరుమలలో ఒకప్పుడు వర్షాలు పడుతున్నాయి, బ్రహ్మాండంగా పడుతున్నాయి, కొండ మీద దారి లేదు, శ్రీవారి దర్శనానికి ఎవరికీ లేదు. అటువంటి పరిస్థితుల్లో పని కట్టుకుని వాళ్ళని ఆమె ప్రేమ కొట్టి వెతుర్పాకు వచ్చి ఈ ఉత్సవాలు చేస్తున్నారంటే మీరు అదృష్టవంతులు చూసేవారు. ఒక సంవత్సరంలో ఈ ఉత్సవాలు చూసిన వారికి ఎటువంటి మంచి జరిగిందో నాకు చెప్పండి. ఇంతవరకు తెలుసో తెలుసో మనం పాపాలు తెలిసి ఉంటాం, ఆ పాపాలన్నీ పోయి ఈ వేళ నుంచి మీ అందరికీ కొత్త జీవితం వస్తుందన్నమాట. పొద్దున్న మరి ఎలా వచ్చారో వాళ్ళకే తెలియాలి, ఎంత కష్టపడి వచ్చారో వాళ్ళక్కడమే పోతున్నారా. ఆ కష్టానికిలోనే నాది నేను మా వాళ్ళు, నేను వాడికి ఎంత మూల్యం ఇచ్చినా రుణం తీరదు. కలియుగ మహర్షరా అటువంటి ఎంత మూల్యం ఇచ్చినా రుణం తెచ్చేటంటే మా అర్చక స్వామి ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రకృతిని కూడా కాదని ఇవి చేస్తున్నారంటే ఇంకా తిరుపతిలో తిరుమలలో ఉన్నప్పుడు వర్షాలు పడుతుంది. మీకు మనసా వాచ తెగనసుగా బ్రహ్మాండంగా కలిగి ప్రత్యక్ష దారి లేదు. హలో వెంకటేశ్వరకి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ కటాక్ష వీక్షణలు ఆశీస్సులు మీకు లభించి లేదు. అటువంటి పరిస్థితుల్లో పని కట్టుకుని వాళ్ళని ఆమె ప్రేమ కొట్టి ఆయుధారోగ్యత ఉంటారంత దృష్టిలో ప్రప్రథమంగా వచ్చి 800 ఏళ్ళకి ఉత్సవాలు చేస్తున్నారంటే భారతదేశంలో ప్రథమంగా మీరు అదృష్టం కాకుండా వెదురుపాకులు చేస్తున్నారు. ఒక సంవత్సరంలో కిందసారి వేణుగోపాల దక్షిణ ఈ ఉత్సవాలు చూసిన వారికి ఏం చెప్పాడు, కంచివారు శృంగేరి వారు కూడా అక్కడ కొంచెం సుందర స్వామి చేయమన్నారు. ఎటువంటి మంచి జరిగిందో నాకు చెప్పండి. మా యొక్క ధనవచ్చినంతవరకు అండి, మేమంతా సాయి, మేమంతా కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక వెదురుపాక తప్ప ఎక్కడికి వెళ్ళాం, మాకు అవసరం లేదండి. తెలుసో తెలుసో మనం పాపాలు మాట్లాడగా ఆ పాపాలన్నీ పోయి నా మీద ఎంత ప్రేమో చూడండి. ఆ స్వాములకి ఎంత ప్రేమ లేకపోతే ఇటువంటి కష్టకాలంలో వేళ నుంచి అన్నీ మూసుకుపోయిన కష్టపడి ఇక్కడికి వచ్చారు. చూడండి మా సాయి ఉన్నట్టు చూసారా, ఈ వేళ అక్కడ కార్యక్రమం వస్తున్నా మరి ఎలా వచ్చారో వాళ్ళకే తెలియాలి, ఎంత కష్టపడి వచ్చారో వాళ్ళకే. మిగతా వాళ్ళంతా పొద్దుటిగా వచ్చేసారు, రేపు వేణుగోపాల దీక్ష గారు వస్తారు. చేత ఆ కష్టానికిలోనే నాది నేను మా వాళ్ళు, నేను వాడికి ఎంత మూల్యం ఇచ్చినట్టే మన పీఠాల్లో కానీ మన ఆలయాల్లో కానీ అంకురార్పణలు పూజలు చేస్తారు. రుణం తీరదు కలియుగ మహర్షరా మన ఆలయాల్లో అటువంటి ఎంత మూల్యం ఇచ్చిన ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఎన్ని యోజనాలు తేడా ఉందో చూడండి. ఇచ్చేటంటే మా అక్షర స్వామి ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రకృతిని కూడా కాదని చేస్తారు. అందులో ఏంటి కష్టపడి అక్కడ పుట్టమట్టితోటి అమ్మవారు విగ్రహం తయారు చేసి దానికి తీరకే ఇంకా తిరుపతిలో తిరుమలలో ఉన్నప్పుడు వర్షాలు పడుతుంది చేశారంటే మీరు అదృష్టవంతుడు, మీ జన్మ ధరిస్తుంది. సుఖశాంతులతో హాయి ఆరోగ్య వ్యవస్థ ఉండాలని ఇప్పుడు ఈ పవిత్ర హోమ కార్యక్రమం సాయి ఆధ్వర్యంలో ప్రారంభమవుతుంది.